గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రేషన్ దుకాణాల ద్వారా అనేక రకాల సరుకులు ఇచ్చేవారమని వైసీపీ సర్కార్ వచ్చాక వాటన్నింటినీ రద్దు చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ సరుకులను పునరుద్దరించాలని అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ సహా శాఖ అధికారులు పాల్గొన్నారు. రేషన్ బియ్యం పంపిణీ వాహనాలపై కీలక చర్చ జరిగింది. బియ్యం డోర్ డెలివరీ పేరుతో చేపట్టిన విధానంలో లోపభూయిష్టంగా ఉందని అధికారులు తెలిపారు. ఎండియు వాహనాల వల్ల నష్టమే తప్ప లాభం లేదని మంత్రి నాదెండ్ల వివరించారు. వాటిని త్వరలోనే రద్దు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇక్కడ ఈ వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీ జరగలేదని, వీధి చివర వాహనం పెట్టి మాత్రమే పంపిణీ చేశారని మంత్రి నాదెండ్ల తెలిపారు. నిత్యావసరాల వస్తువుల ధరలు నియంత్రణపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. వ్యవసాయ మార్కెటింగ్ పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో పనిచేస్తే ధరల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. రేషన్ డీలర్లను ఎలా వినియోగించుకోవాలనే అంశంపై త్వరలో సమావేశం పెడతామని చంద్రబాబు చెప్పారు. 2019 ముందు వరకు సివిల్ సప్లై శాఖ అప్పులు 21,622 కోట్లు ఉంటే ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం 41,550 కోట్లకు తీసుకువెళ్లిందని చంద్రబాబు వెల్లడించారు.